పంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశ్శాతి లేకపోవటం స్త్రీ పురుషులకు గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ శోభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిది శుక్రవారం వివిధ ద్వాదశ రాస్త్ర వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలు తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది సింహరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు రోజు రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది సన్నిహితుల సాయం అందుతుంది వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తిని ఇస్తాయి పట్టు విడవకుండా పనిచేసి అనుకునేది సాధిస్తారు అనవసరమైన విషయాలు తలతూర్చకపోవటం మంచిది నిరుద్యోగులకు మంచి అవకాశాలు ఉంటాయి ఈరోజు మీకు మిశ్రమంగా ఉంటుంది వ్యాపార రంగంలో ఉండే మహిళలకు మంచి రోజు ఆర్థిక లాభాలు అందుకుంటారు క్లిష్టమైన సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు నూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఆరోగ్యం ఆదాయం బాగుంటాయి పిల్లల్లో ఒకరికి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది రాజకీయ పరిచయాలు పెరుగుతాయి విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు వ్యాపార సామాజిక సేవారంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది డబ్బు జాగ్రత్త ఈరోజు చిరకాల ఆస్తులను కలుసుకుంటారు ఈరోజు చిరకాల ఆప్తులను కలుసుకుంటారు ఆస్తులు కొనుగోలు చేస్తారు వ్యాపారాలు విస్తరిస్తారు మీ సంబంధాల్లో ఏర్పడిన చీలికలు పరిష్కరించుకోండి ఆరోగ్యం కుదుటపడుతుంది ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది సమయానికి దగిన ధన సహాయం అందుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభ అధికారుల నుంచి మననులు అందుకుంటారు వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి కుటుంబ సభ్యులతో కలిసి విందు విహార యాత్రలకు వెళతారు ఇక ఈ రాశి వారికి సమయం బాగుందనే చెప్పాలి కోర్టు కేసులో మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండండి మిత్రుల నుంచి పిలుపు అందుతుంది వ్యవహారాలు సాఫీగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది వాహన యోగం ఉంటుంది ఈరోజంతా బిజీగా ఉంటారు కుటుంబ సభ్యులు కోపానికి గురి కావద్దు తలపెట్టిన పని సమయానికి పూర్తి చేయగలుగుతారు కొత్త వాహనం కొనుగోలు చేయాలి ఈరోజు వీరికి మంచి రోజు అవుతుంది లలిత చాలీసా పారాయణ చేయడం మంచిది ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు ఇంకా బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం మర్రి చెట్టు లేదా వేప చెట్టుకు పాలు ఇవ్వండి మరియు మీ నుధిటిపై చెట్టు యొక్క నేలపై తడిని వర్తించండి ఇది మీ ఆర్థిక పరిస్థితిని శక్తిని తెస్తుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే జనా భవంతు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి